హాయ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. నేను జమీమా. హాయ్, హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. లేజర్తో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ పెంచొచ్చా? సింగిల్ పోర్ట్ రోబోటిక్ సర్జరీ ఎలా చేస్తారు? ఫ్లెక్సిబుల్ ఎండోస్కోపీతో కిడ్నీలో రాళ్లను ఎలా తొలగిస్తారు? జీరో స్పర్మ్ కౌంట్ ఉంటే చికిత్స ఏంటి? రెండు కిడ్నీలు అతుక్కుపోతే ప్రమాదమా? ఇలాంటి అంశాలపై ఇవాళ హలో డాక్టర్ కార్యక్రమంలో వివరించడానికి సీనియర్ రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 సార్లు వరల్డ్ రికార్డ్ గ్రహీత డాక్టర్ కమ్మెల శ్రీధర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు. ఈరోజు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మీరు చాలా ఒక గొప్ప టెక్నిక్ అండి ఇది. Yes. ఎందుకంటే ఐవీఎఫ్ లో ఉండేటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే బయట ఉన్నటువంటి హోమ్ కానీ ఎగ్ కానీ ఫలితాలు చెందించడం. ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పండి. ఎందుకంటే ఎవరైనా సరే ఫలితం ఎక్కడ జరుగుతుంది అని అంటే స్త్రీ యొక్క గర్భంలో జరుగుతుంది. కానీ అలా కాకుండా అది బయట ఒక కృత్రిమంగా ఒక ప్రదేశం జరగాలి అని అంటే దాని ఒక అద్భుతంగా పేర్కొంటాం. అది జనరల్ గా ఊహించడానికి కూడా కష్టమే. కానీ ఏదేమైనా సరే ఒక వ్యక్తికి సంతానం కలగలేదు అన్నప్పుడు చేసే హై అండ్ ప్రొసీజరే ఐవీఎఫ్ అంటాం. ఐవీఎఫ్ లో ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ టెక్నిక్ లోపల జరుగుతున్నటువంటి ఏంటి ఆ విషయం అంటే స్త్రీ నుంచి గర్భసంచి నుంచి చూడండి ఒక నార్మల్ ఫలితీకరణ ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ మనందరం తెలుసుకోవాలి. నార్మల్ ఫలితీకరణలో ఇది గర్భసంచి అండి. ఆ గర్భసంచి నుంచి ఈ ట్యూబ్ ఇలా వస్తుంది. వచ్చినటువంటి ట్యూబ్ మెల్లగా ఇక్కడ ఎక్కడైతే రిలీజ్ అయిందో ఆ రిలీజ్ అయినటువంటిది మెల్లగా కింద ఇలా ట్యూబ్ లోకి వస్తూ గర్భం చేరుకుంటుంది. చేరుకున్న తర్వాత జైగోట్ అనేది వచ్చి ఇంప్లాంట్ అవుతుంది. అంటే స్పర్మ్స్ కింద నుంచి రావాలి, ఎగ్ స్త్రీ నుంచి రిలీజ్ కావాలి. ఈ రెండింటి కలయిక వల్ల తయారైన జైగోటు చక్కగా వచ్చి ఇంప్లాంట్ కావాలి. ఇది అయితేనే మనకు చక్కగా ఒక ఫలితం జరిగినట్టు ప్రెగ్నెన్సీ ఉన్నట్టు. కానీ అలాంటిది స్త్రీ గర్భంలో జరగట్లేదు కాబట్టి బయటనే మనం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాన్నే ఐవీఎఫ్ అంటారు. ఐవీఎఫ్ టెక్నిక్ లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే స్త్రీ గర్భసంచిలో కాకుండా అది ఒక టెస్ట్ ట్యూబ్ లో ఫలితం చెందుతుంది. అది ఎలా జరుగుతుంది చూద్దాం. ఎందుకంటే ఎవరైనా సరే ఒక స్త్రీ గర్భంలో కాకుండా బయట నుంచి జరగాలి అని అంటే అవసరమైన వాతావరణాన్ని మనం ఏర్పరచగలగాలి. ఆ ఏర్పరిచే క్రమంలోనే స్త్రీ యొక్క ఎగ్ ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది, ఆ వచ్చిన క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే నీటి పంక్చర్ ద్వారా మనం తీసుకుంటాం. తీసుకున్నటువంటి ఎగ్ క్వాలిటీ మైక్రోస్కోప్ చూసుకోవచ్చు అండి, క్లియర్గా చూడొచ్చు. మీరు గమని చూస్తే ఇది ఎగ్, దీని లోపల క్రోమోజోమల్ కంటెంట్ ఎంత ఉంటుంది అంటే నార్మల్గా హోమో సేపియన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్లో 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ 23 క్రోమోజోమ్స్ మాత్రమే ఉంటాయండి. ఎందుకంటే తల్లి నుంచి 23 క్రోమోజోమ్స్ వస్తాయి, తండ్రి నుంచి మరొక 23 వస్తాయి. ఈ రెండింటి కలయిక వల్ల ఒక పిండం తయారవుతుంది. అది ఒక సంపూర్ణమైనటువంటి బిడ్డగా పరిణమిస్తుంది. ఎగ్ క్వాలిటీ బాగుందా లేదా చెక్ చేయడానికి స్త్రీ గర్భం నుంచి మనం తీసుకున్నటువంటి ఆ ఎగ్స్ అనేది కూడా చెక్ చేస్తాం. చెక్ చేసిన తర్వాత దానిలో ఉన్నటువంటి స్పెషాలిటీ బాగుంటేనే తీసుకుంటాం అండి, లేకపోతే తీసుకోము. ఉన్నటువంటి ఎగ్స్ అన్ని కూడా మనం చెక్ చేసి చూసుకుంటాం. ఎందుకంటే కొన్నిసార్లు క్రోమోజోమల్ అబ్నార్మల్ మనం కనపడవచ్చు. సెంటర్లో ఉన్నటువంటి న్యూక్లియస్ ఎలా ఉంది, దాని యొక్క షేప్ ఎలా ఉంది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అలాగే స్పర్మ్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే స్పర్మ్ క్వాలిటీ కూడా బాగుండాలని లేదు. ఒక పురుషుడికి ఒకసారి వీర్యం విడుదల అవుతే కనీసం 6 నుంచి 15 కోట్ల స్పర్మ్స్ విడుదల అవుతున్నాయి. మరి అన్ని కోట్ల స్పర్మ్స్ అన్ని బాగుండవండి. ఒక 60% బాగుంటే సంతోషం, అది యావరేజ్ క్రైటీరియా. కానీ మినిమం ఎంత అంటే 4% బాగుంటే చాలు. అంటే 15 కోట్లలో 4% ఎంత అండి, అది కూడా చాలా లక్షల్లోకే వస్తుంది. అంటే అన్ని ఒక 60 లక్షల నుంచి 70 లక్షల నార్మల్ స్పర్మ్స్ పరిగెత్తుంటాయి. పరిగెత్తి ఒక ఫలితం చెందించాలి. చెందించినప్పుడు వచ్చేటువంటి దీన్నే పిండం అంటారండి. ఇది జైగోట్. జైగోట్ డివైడ్ అవుతుంటుంది. డివైడ్ అయ్యి ఒక 16 దశకు వచ్చేటప్పుడు దాన్ని మారులా అంటాం. 3 డేస్లో 16 నుంచి 50 సెల్స్గా మారుతుంది. ఆ 50 సెల్ స్టేజ్ని మనం స్త్రీ గర్భసంచిలో ప్రవేశపెట్టబోతున్నాం. అంటే ఈ మొత్తం ఫలితం ఎక్కడ జరిగింది అంటే టెస్ట్ ట్యూబ్లో జరిగింది. ఆ టెస్ట్ ట్యూబ్లో జరిగినప్పుడు ఆ ఉన్నటువంటి దాని క్వాలిటీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఇంప్లాంటేషన్ అవుతుంది. ఇది గర్భసంచి యొక్క గోడ. గోడ లోపల ఈ తయారు చేసినటువంటి పిండం అంటుకోవాలి, దాన్ని ఇంప్లాంటేషన్ అంటారు. ఇంప్లాంటేషన్ సరిగా ఉండాలి అని అంటే లైనింగ్ బాగా ప్రైమ్ అప్ అయి ఉండాలి. ఇదంతా కూడా స్త్రీలో ప్రొజెస్టెరాన్ హార్మోన్ వల్ల లైనింగ్ తయారవుతుందండి. దానిలో వెళ్ళి పిండం చక్కగా ఫిక్స్ అవుతుంది. ఎలా ఫిక్స్ అవుతుంది అంటే దీనికి కొన్ని వేళ్ళు ఉనుకుంటుంది, దాన్ని కోరియాని విల్లే అంటారు. వేళ్ళు ఉనుకొని ఎలాగైతే మొక్క మనం నాటితే వేళ్ళు లోపలికి చొచ్చుకుపోతాయో అలా ఈ పిండం యొక్క వేళ్ళు అలా లోపలికి వెళ్ళిపోయి రక్త ప్రసరణ తీసుకుంటాయి. ఆ బ్లడ్ ఫ్లో బాగా వచ్చింది అనుకోండి, అప్పుడు అది బలపడుతుంది, అది డివైడ్ అవుతుంది. దాని లోపల స్లోగా 7 వారాలు లేక 8 వారాలకల్లా గుండె కొట్టుకోవడం మనకు కనబడుతుంది. నార్మల్గా మనందరికీ ఒక 70 నుంచి 80 సార్లు కొట్టుకుంటుందండి. కానీ బిడ్డ లోపల అంటే చిన్న పిండం లోపల
ప్లేస్ చిన్నదిగా ఉంది కాబట్టి బ్లడ్ ఫ్లో రిటర్న్ అవ్వడం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. 250 నుంచి 300 సార్లు అది కొట్టుకుంటుంది. కొట్టుకున్న తర్వాత దానిలో ఉన్నటువంటి స్పెషాలిటీ చూపిస్తున్నాను. ఆ మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది ప్రతి నెల ఏ స్టేజ్కి వెళ్తుంది అనేది మనకు క్రైటీరియా ఉంటాయి. ఎందుకంటే ఒక స్త్రీకి ప్రెగ్నెన్సీ రాగానే ఎవ్రీ మంత్ స్కానింగ్ పిలుస్తుంటాం. పిలిచినప్పుడు ఏం చూస్తున్నాం అంటే బిడ్డలో అవయవాలు ఎలా తయారవుతున్నాయి, ఆ గుండె కొట్టుకుంటుందా లేదా, ఆ వెయిట్ బేబీ వెయిట్ ఎంత ఉంది, బేబీ చుట్టూ వాటర్ ఎంత ఉంది. వాటర్ ఇక్కడ చూడండి, ఇది ఆల్మోస్ట్ 8 నెలల బిడ్డ అండి పిండం. దీని చుట్టూ వాటర్ ఉంది. ఈ వాటర్ ఎందుకు అని అంటే బిడ్డ ఎదగడానికి కొంత ప్లేస్ కావాలి, బిడ్డ కాళ్ళు చేతులు విధించుకోవడానికి కూడా కొంత ప్లేస్ కావాలి. ఆ దేవత తయారు చేస్తున్నారు ఈ అమ్నాటిక్ ఫ్లూయిడ్ అనేది. జనరల్గా చుట్టూ ఆ ప్లాసెంట అంటాం అంటే మావి తయారు చేస్తుంది. అదేవిధంగా బిడ్డ తన మూత్రం కూడా ఇదే వాటర్లో పోసుకుంటుంది. ఆ పోసిన మూత్రం మళ్ళీ తను తాగుతూ ఉంటుందండి. అంటే అది క్లీన్ వాటర్, అదేమి పెద్దగా ఇన్ఫెక్షన్ మెటీరియల్ ఏమి ఉండదు. కాబట్టి అనేక సార్లు అదే వాటర్ తాగటం, అదే మూత్రం చేయటం అయినా సరే ఆ మొత్తం క్యావిటీని ఓపెన్గా ఉంచడం, తద్వారా బిడ్డ ఆడుకొని తను ఫిక్స్ అయిపోకుండా కాళ్ళు చేతులు కొంగ తిరగకుండా కాపాడుతుంది. ఇది తల్లి గర్భం జరిగినటువంటి విషయం. ఇక్కడ చూద్దాం మనం ఎలా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గర్భసంచి లోపల పిండము నిజంగా ఎగ్ రిలీజ్ అయిందా లేదా తెలుసుకోవడానికి స్కానింగ్ చేస్తాం. ఈ స్కానింగ్ లోపల ఫస్ట్ డే ఎలా ఉంటుంది, 7th డే ఎలా ఉంటుంది, 14th డే ఎలా ఉంటుంది, మనకు క్రైటీరియా ఉంటుంది, వాటి ద్వారా తెలుసుకుంటాం. తెలుసుకొని కొన్నిసార్లు ఎగ్లో కనుక స్పెర్మ్ వెళ్ళలేకపోయింది అనుకుందాం, అలాంటి కండిషన్ కొంత ఉంటుందండి. ఎందుకంటే పురుషుల్లో ఉన్న స్పెర్మ్స్ అన్ని కూడా నార్మల్ కావు. ఒక 4% నార్మల్ ఉంటే చాలు, ఆ 4%లో ఏదో ఒక స్పెర్మ్ లోపలికి వెళ్ళి దాని చుట్టుముట్టి రంధ్రం చేసుకుంటుందని ఆసక్తి చేస్తున్నాం. కానీ అలా వెళ్ళలేకుండా స్పెర్మ్స్ కొన్ని ఉంటాయి. కాబట్టి ఇది ఎగ్ అంటే ఎగ్లోకి సన్నటి గ్లాస్ పిప్పెట్ ద్వారా మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. స్పెర్మ్ని ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ స్పెర్మ్ న్యూక్లియస్ ఇందులోకి వెళ్తుంది. రెండు అంటే ఎగ్ న్యూక్లియస్, స్పెర్మ్ న్యూక్లియస్ రెండు కలిసి ఒక జైగోట్ అంటారు. ఆ జైగోటు స్లోగా బిడ్డగా పరిణమిస్తుంది. అయితే మనం ఇంజెక్ట్ చేసినప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి కవచం చాలా దుర్భేద్యంగా ఉంటుంది, దళసరిగా ఉంటుంది, అది అంత ఈజీగా ఎంట్రీ ఇవ్వదండి. ఎందుకంటే ఉదాహరణకు ఒక 10 కోట్ల స్పెర్మ్ చుట్టుముంటున్నాయి, దేనికి అవకాశం ఇవ్వాలి? అనేక స్పెర్మ్ లోపలికి వెళ్తే నార్మల్ బిడ్డలు పుట్టరు. కాబట్టి కేవలం బెస్ట్ ఆఫ్ ద స్పెర్మ్స్ ఫస్ట్ దానికి ఛాన్స్ దొరుకుతుంది. అలా పోలేక అన్ని బయట ఉండిపోయిన అనుకోండి, అప్పుడు మనం మంచి స్పెర్మ్ సెలెక్ట్ చేసి దాన్ని ఇంజెక్ట్ చేస్తాం. దాన్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ అంటారు. అంటే స్త్రీలోంచి ఎగ్స్ తీసుకోవటం, తీసుకొని మైక్రోస్కోప్లో చూడటం, చూస్తూ ఒక గ్లాస్ పిప్పెట్లో ఈ పైన ఉన్నటువంటి గ్లాస్ పిప్పెట్లో దీంట్లో స్పెర్మ్ తీసుకుంటాం, దాన్ని డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తామండి. ఇంజెక్ట్ చేసిన వెంటనే బయటకు వచ్చేస్తాం. ఏ రంధ్రం నుంచి మనం వెళ్ళామో అది వెను వెంటనే మూసుకుపోతుంది. ఆ సైటోప్లాజం కానీ ఇవన్నీ కూడా బిడ్డ యొక్క డివిజన్స్కి ఉపయోగపడుతుంది. బిడ్డ బాగా డివైడ్ అవుతుంది అన్నప్పుడు 3 నుంచి 5 రోజులు మాత్రమే మనం టెస్ట్ ట్యూబ్ బేబీలో దాన్ని సపోర్ట్ చేయగలమండి. ఎందుకంటే తల్లి గర్భంలో జరుగుతున్నటువంటి ఆ ప్రక్రియ 9 నెలలు కొనసాగాలి. 9 నెలలు ఏ బిడ్డని ఎవరు ల్యాబ్లో కానీ ఐవీఎఫ్ సెంటర్లో కానీ దాచుకోలేము. కేవలం 5 రోజుల తర్వాత ఆ డివిజన్స్కి అవసరమైనటువంటి వాతావరణం మనం ఇవ్వలేం. కాబట్టి 3rd నుంచి 5th డే మధ్యలో దాన్ని తల్లి గర్భంలో ప్రవేశపెడుతున్నాం. పెట్టినప్పుడు వచ్చినటువంటి ఇక్కడ చూడండి, మనకు 5-6 ఎంబ్రియోస్ తయారైనవి. అంటే మనం ప్రతి ఎగ్లోకి స్పెర్మ్ ఇంజెక్ట్ చేసాం. వీటిలో ప్రతి దాన్ని మనం క్వాలిటీ చేస్తామండి. క్వాలిటీ క్లారిఫై చేసినప్పుడు ఏదైతే మంచి షేప్లో ఉందో, ఏదైతే న్యూక్లియస్ సరిగా ఉందో, ఏదైతే ఎటువంటి గుంతలు కానీ వ్యాక్యూల్స్ అంటాం అలాంటివి లేకుండా ఉందో దాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఈ 4 మనకు 3 మాత్రం పెట్టడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఆ 3 ఇంప్లాంట్ అయితే తల్లికి ప్రమాదం. ఏదన్నా ఒకటి కావాలని దంపతులు మా దగ్గరకు వస్తే 3 బిడ్డలు నా లోపల పెడితే వినడానికి బాగున్నా సరే తల్లి అపాయంలో ఉంటుంది. ట్విన్స్ కూడా కష్టమే అండి. అందువల్ల మేమేం చేస్తున్నాం, దీన్ని వదిలేస్తామండి. ఈ 3 ఉన్న వాటిలో గ్రేడ్ ఏ ఎంబ్రియోస్ అంటారు, ఈ ఎంబ్రియోస్ వీటిని లోపల పెట్టేస్తున్నాం. ఆ తద్వారా ఆ స్త్రీ లోపల ఈ 3 కనీసం ఒకటన్నా ఇంప్లాంట్ అని ఆశపడుతున్నాం. మరి దీన్ని ఏం చేస్తున్నాం, దీన్ని పారేయట్లేదండి. ఎందుకంటే దీంట్లో కూడా ఎగ్ ఉంది, దీంట్లో స్పెర్మ్ ఇంజెక్ట్ చేస్తాం. దీన్ని క్రయో ప్రిజర్వ్ చేస్తాం, అంటే -186°C అంటే మంచు ముక్క అంత సాలిడ్గా ఉంటుందండి, దాంట్లో ఇది పెట్టుకుంటాం. ఏ కారణం చేతన్నా ఈ 3 ఇంప్లాంట్ కాని పక్షంలో, ప్రెగ్నెన్సీ రాని పక్షంలో నెక్స్ట్ సైకిల్లో వాడుకోవడానికి ఇలా ఉంటాయి యావరేజ్. అందుకే మేము 8 నుంచి 12 ఎగ్స్ రావాలని వారికి ఇంజెక్షన్ ఇస్తాం. వచ్చిన ప్రతి ఎగ్కి స్పెర్మ్ ఇంజెక్ట్ చేస్తాం. ఈ 3 టాప్ క్లాస్ 3 పెట్టేసిన తర్వాత మిగతా 7-8 మిగిలిన అనుకోండి, వాడిని నెక్స్ట్ సైకిల్ వాడుకోవచ్చు. ఒకవేళ సక్సెస్ అయింది అనుకోండి, 8 సంవత్సరాలు దాన్ని దాచుకునే అవకాశం ఉందండి. ఎందుకంటే దంపతులకు 3 ఇయర్స్ మళ్ళీ కావాలనుకున్నారు. ఈ మొత్తం ప్రొసీజర్ అక్కర్లేదు వాళ్ళకి, అంటే ఎగ్ తీసుకోవటము మళ్ళీ స్పెర్మ్ ఇంజెక్ట్ అక్కర్లేదండి. ఈ దాచి ఉంచినటువంటి వాటిని -186° నుంచి నార్మల్ టెంపరేచర్ తెచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని డైరెక్ట్గా 3 గర్భశిలో ప్రవేశపెట్టచ్చు. వాళ్ళు కనుక మాకు వద్దు అని అనుకుంటే దాన్ని ఎంబ్రియో డొనేషన్ కింద వేరే వాళ్ళకు ఉచితంగా ఇవ్వమని వాళ్ళు పర్మిషన్ ఇస్తే అలా కూడా పెట్టే ఛాన్స్ ఉంది. అంటే ఐవీఎఫ్లో ఉన్న స్పెషాలిటీ చూద్దాం. ఉన్నటువంటి ఎంబ్రియోస్ అన్ని కూడా ఇలా ఉంటాయండి. డివైడ్ అవుతున్న కొద్దీ ఆ సెల్స్ నంబర్ పెరుగుతుంది. పెరిగిన సెల్స్ లోపల రెగ్యులారిటీ చూస్తాం, నంబర్ చూస్తాం,
చుట్టుపక్కల కవచం చూస్తాం, దానిలో ఉండే గ్రాన్యూల్స్ చూస్తాం. ఇదంతా కూడా హై ఎండ్ టెక్నిక్ అండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది 7000 మ్యాగ్నిఫికేషన్ చూపిస్తున్నాను. ఇంత పెద్దదిగా ఉండదండి, చాలా చిన్న నలకలా ఉంటుంది. కానీ దాంట్లో ఉన్న డీటెయిల్స్ తెలుసుకొని మరీ బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోని లోపల పెట్టడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఐవిఎఫ్ సక్సెస్ రేటు 40 నుంచి 50% అయింది. దాన్ని పెంచడానికి ఇక్సి ప్రొసీజర్ వచ్చింది, అంటే స్పర్మ్ని మనం ఇంజెక్ట్ చేస్తున్నాం. దాని సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 70, కొన్ని చోట్ల 80% చెప్తున్నారు. కానీ ఎక్కడ 100% క్లెయిమ్ చేయరు. ఎందుకనంటే తల్లి గర్భంలో జరిగేది కమ్మనైన అమ్మ గర్భం అండి. భగవంతుడు సృష్టించిన ఈ అద్భుతం లోపల అన్ని మనం చేయలేకపోతున్నాం. కాబట్టి మనం ఆ సృష్టికి మ్యాచ్ చేయలేకపోయినా ఉన్న వాళ్ళ కనీసం 50 నుంచి 60% మంది సక్సెస్ ఇస్తే చాలు అనే ఆశతో ముందే కౌన్సిలింగ్ చేస్తాం. ఆ కౌన్సిలింగ్ ప్రకారం అర్థం చేసుకుంటారు సక్సెస్ కాలేదు అంటే దాని కారణం ఏంటి అంటే, ఇందులో ఎగ్ ఉంది, ఒక స్పర్మ్ ఉంది. మరి ఎగ్ క్వాలిటీ బాగలేకపోయినా జైగోడ్ బాగోదు, స్పర్మ్ క్వాలిటీ బాగలేకపోయినా జైగోడ్ సరిగ్గా తయారు కాదు. అవన్నీ తొలి దశలు అంటే 2 నెలల 3 నెలలు అభాషణగా పరిణమిస్తాయి. సో అవన్నీ కాకుండా ఉండడానికి అనేక టెస్టులు ఉంటాయండి. జనరల్ వాళ్ళు దంపతులు అడుగుతూ ఎందుకు ఫెయిల్ అయింది, సరిగా ప్రొసీజర్ చేయలేదు అడుగుతుంటారు. కానీ మీరు గమనించి చూడండి, ఒక ఫస్ట్ సెల్ ఈ 2 సెల్ నుంచి ఎలా డివైడ్ అవుతూ వస్తుంది, ఆ డివైడ్ అవుతున్న సెల్స్ యొక్క రెగ్యులారిటీ అన్ని కూడా వారి జెనెటిక్ మెటీరియల్ ఉన్న స్ట్రెంగ్త్ను బట్టి స్టామినాని బట్టి ఉంటుంది. తప్పితే ప్రొసీజర్లో మనం ఈ రెండింటిని కలుపుతున్నాం, వచ్చిన దాన్ని మనం తల్లి గర్భంలో ప్రవేశపెడుతున్నాం. కానీ వారికి జీన్స్ని మనం బలపరచలేం, వాళ్ళ జీన్సే ఉంటాయి. బిడ్డలు ఎందుకు అంటారు అంటే నాలాగా ఉండాలని నేను కంటాను, అలాగే ఏ దంపతులు అలాగే అనుకుంటారండి. నా ప్రతిబింబంగా నా బిడ్డను చూసుకుంటాను అంటే వారి జీన్స్ ద్వారానే అవన్నీ కూడా ట్రాన్స్మిట్ అవుతున్నాయి. కాబట్టి వచ్చినటువంటి ఆ జైగోట్లో సరైనటువంటి స్ట్రెంగ్త్ లేకపోతే అది అభాషణ అయిపోతుంది. దానికి కారణాలు వెతుకుతాం. కొన్నిసార్లు నిగూఢంగా ఉండేటువంటి కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయండి. ఆ డిఫెక్ట్స్ వల్ల ముఖ్యంగా హిమోఫీలియా అనే జబ్బు ఉంది, సిస్టిక్ ఫైబ్రోసిస్ అనే జబ్బు ఉంది, డ్యూషన్ మస్కులర్ డిస్ట్రోఫీ అని ఉంది. ఇవన్నీ ఏంటి అంటే పిండం దశలో ఉండే దాన్ని నలిపేసేటువంటి జబ్బులు. అవి ముందే తెలుసుకునే అవకాశాలు వస్తాయి. తల్లి గర్భంలో ఉన్నటువంటి మనం జనరల్గా చూసేది ఏంటి అంటే, ఇది గర్భసంచి అండి, ఇవి ట్యూబ్స్, ఇవి ఎగ్స్. మనం ఐవిఎఫ్లో ఏం చేస్తున్నాము, అనేక ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఒక ఎగ్ బదులు ఇటొక 5-6 రావాలి, ఇటొక 5-6 రావాలి. వచ్చిన తర్వాత కిందని చెల్లి వాటిని నీటి ద్వారా ఆస్పెక్ట్ చేసుకుంటున్నాం. చేసుకొని ఆ వచ్చిన వాటి చిన్న టెస్ట్ ట్యూబ్లు వేస్తున్నాం. ఆ టెస్ట్ ట్యూబ్లోనే భర్త యొక్క స్పర్మ్స్ కూడా వేస్తున్నాం. ఈ రెట్టి మేలి కలయికలో వచ్చినటువంటి ఎంబ్రియోని లోపల ప్రవేశపెడుతున్నాం. ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రొసీజర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారండి. అంటే 3 రోజులు ఇంక్యుబేటర్లో ఉంది, ఆ తర్వాత ఈ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ అయితే దీని ద్వారా ఇక్కడ ఫండస్లో ప్రవేశపెడతాం. అంటే గర్భసంచక పైభాగంలో పెట్టేస్తున్నాం. పెట్టి అక్కడ మనం అతికించలేమండి, మనం వదిలేసి రావాలి. తప్పితే అక్కడ ఉన్నటువంటి వాతావరణం వల్ల, జీవరసాయన వాతావరణం వల్ల కానీ, లోపల లైనింగ్ యొక్క అట్రాక్షన్ వల్ల కానీ, ఎంబ్రియోకి లోపల లైనింగ్కి డైలాగ్ ఉంటుందండి. ఆ రెండు సంభాషించుకుంటాయి. అవి ఒకదానికోటి సామరస్యత కుదిరిందంటే ఇంప్లాంట్ అయిపోతుంది. ఇంప్లాంట్ అయిన తర్వాత మనం 2 వీక్స్ తర్వాత చూస్తాం నిజంగా ఒక పిండం అతుక్కుందా అని చెప్పి. అది ఎలా కనబడుతుంది అంటే ఆ చిన్న సైజు ఆ రింగ్, ఒక మీనియేచర్ రింగ్ లా కనబడుతుంది. అంటే పిండం అక్కడ ఉంది అని తెలుస్తుంది. అలా లేదనుకోండి 2 వీక్స్లో, అప్పుడు మామూలు బ్లీడింగ్ అయిపోతుంది. అంటే ప్రెగ్నెన్సీ లేనట్టే లెక్క. సో ఈ మొత్తం ప్రక్రియ చూస్తుంటే తల్లి గర్భం జరిగే ప్రతి ఒక్క స్టెప్ని మనం బయటే చేయడానికి ట్రై చేస్తున్నాం. వాళ్ళు ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏమంటే దానికి సరి చేస్తున్నాం. లైనింగ్ సరిగా లేనటువంటి స్త్రీలు కొంతమంది ఉంటారండి, దాన్ని లూటియస్ ఫేజ్ డిఫిషియన్సీ అంటారు. అంటే లైనింగ్ 11 మిల్లీమీటర్లు ఉంటే పిండం చక్కగా అతుక్కుంటుంది, కానీ అది తక్కువ 5-6 మిల్లీమీటర్లు ఉందనుకోండి, అప్పుడు ఆ పిండాన్ని సపోర్ట్ చేయలేక అది ఇచ్చే రక్త ప్రసరణ సరిపోక అది జాలి పడిపోతుంది. దాన్నే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటాం. అంటే ఎగ్ బాగుంది, స్పర్మ్ బాగున్నాయి, కానీ చివరికి జైగోట్ అతుక్కోలేకపోయింది. దాన్ని ప్రతి స్టెప్లోనూ ప్రతి ఫెయిల్యూర్లోనూ కూడా నేర్చుకుంటామండి. నెక్స్ట్ సైకిల్లో అది కరెక్ట్ చేసుకునే ఉద్దేశంలో. అందుకే ఐవిఎఫ్లో మొట్టమొదటి సైకిల్ యొక్క సక్సెస్ రేట్ 30-40%, కానీ సెకండ్ సైకిల్ థర్డ్ సైకిల్లో సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియ ఎక్కడ సర్జరీ లేదండి, కేవలం స్కానింగ్ ద్వారా ఎక్స్ తీసుకుంటున్నాం, వాటిని టెస్ట్ ట్యూబ్లు పెట్టుకుంటున్నాం. పెట్టేటప్పుడు కూడా సర్జరీ లేదండి, ఇది చాలా ఫ్లెక్సిబుల్ ట్యూబ్ ఉంటుంది. అది తీసుకెళ్లి స్కానింగ్లో చూస్తూ 3 పిండాలను అక్కడ పెట్టామలే చూసుకుంటాం. పెట్టిన తర్వాత దాన్ని వీడియో తీసుకుని పేషెంట్కి ఇచ్చేస్తున్నాం. అంటే 3 మేము లోపల పెట్టాం, మరి ఎన్ని అతుక్కుంటాయో అది వారిలో ఉన్నటువంటి ప్రోటీన్, వాళ్ళకి జనరల్ ప్రోటీన్ మాల్యూషన్ ఎక్కువగా ఉంటుందండి. లేడీస్కి అనీమియా ఉన్నా సరే, రక్తహీనత ఉన్నా, ప్రోటీన్స్ తక్కువ ఉన్నా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అవుతుంది. అవన్నీ కరెక్ట్ చేసుకున్న తర్వాతనే చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక ప్రొసీజర్ చేస్తున్నప్పుడు మేము ఇంజెక్ట్ చేస్తున్నాం, ఇది గర్భసంచి. లోపల పెడుతున్నటువంటి 3 పిండాలు ఇక్కడ ముందే మనం చూసుకోవచ్చండి. ఒక చిన్న డ్రాప్లో ఆ 3 ఫిక్స్ చేసుకొని ఆ డ్రాప్ని జాగ్రత్తగా తీసుకెళ్లి గర్భసంచి పైభాగంలో పెట్టేస్తున్నాం. ఈ పెట్టడం ద్వారా జరుగుతున్న విషయం ఏంటి అంటే, మనం పెట్టినాక నెక్స్ట్ ఒక 6 అవర్స్ వల్ల అలా పడుకోమని చెప్తాం, ఎందుకంటే వెంటనే వచ్చి అది రాలి పడుకుంది అని ఆశ అనే భయంతో. కానీ ఆ 3 ఏదన్నా ఒకటి ఇంప్లాంట్ కావాలని ఆశపడతాం. ఐవిఎఫ్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే, కనీసం 4లో ఒకరికి ట్విన్స్ పుడతారండి. ట్విన్స్ మన దేశంలో కామన్ కాదు, కేవలం 1-2% మాత్రమే ట్విన్స్.
కానీ ఐవిఎఫ్ లో మనం మూడు పిండాలు పెడుతున్నాం కాబట్టి రెండు ఇంప్లాంట్ అయినాయి అనుకోండి ట్విన్స్ పుట్టే అవకాశం ఉంది కాబట్టి ట్విన్స్ రేట్ ఎక్కువగా ఉంది అది మోస్ట్ వెల్కమ్ దంపతులకైతే ఇష్టంగానే ఉంటుంది కానీ ట్విన్స్ ఉన్నటువంటి స్త్రీని అతి జాగ్రత్తగా చూసుకుంటాం ఎందుకంటే ఆమె ప్రాణం అపాయంలో ఉంటుంది బిడ్డలు కానీ ఆ ప్రయత్నంలో ఆమె ప్రాణాలను మనం రిస్క్ లో పడేసే హక్కులు మాకు లేవు కాబట్టి ఎక్కడ చూసినా సరే స్కానింగ్ లో మళ్ళీ చూసుకోవచ్చు అండి చూడండి ఇది గర్భ సంచి లోపల లైనింగ్ చూపిస్తున్నాను లైనింగ్ మీకు నలకల్లాగా కనబడుతున్నాయి ఆ నలకలే మనం పెట్టేటువంటి జైగోడ్స్ అంటే ఈ జైగోడ్ లోపల పెట్టేసి వచ్చేస్తున్నాము ఆ తర్వాత మనం ఇచ్చేదంతా కూడా ఈ లైనింగ్ సపోర్ట్ చేయడానికి ఆ బ్లడ్ ఫ్లో పెంచడానికి ఈ తర్వాత చేసే ఏ టెస్ట్ అయినా సరే బయట నుంచి ఉంటుంది ఇక గర్భశి లోపలికి కానీ ఎంట్రెన్స్ లో కానీ పోయే అవసరం లేదు తర్వాత ఎక్కడైతే గర్భశి బాగుందో దాని లైనింగ్ ఇలా ఉంటుందండి అంటే ఫ్లో బాగుంది స్త్రీకి ప్రోటీన్స్ బాగున్నా ఐరన్ కంటెంట్ బాగున్నా హిమోగ్లోబిన్ బాగున్నా ఇవన్నిటికీ ఇది నిదర్శనం కాబట్టి ఇలాంటి స్త్రీ లోపల సక్సెస్ రేట్ ఇస్ వెరీ హై వచ్చిన వాళ్ళందరికీ కూడా ఐవిఎఫ్ సక్సెస్ ఉందని చెప్పలేం చెప్పకూడదు కూడా ఎవరైనా క్లెయిమ్ చేస్తే కూడా కరెక్ట్ కాదండి ఎందుకంటే ఇంత సంక్లిష్టమైన ప్రొసీజర్ లోపల ఇంత సాఫిస్టికేట్ ప్రొసీజర్ లోపల జరిగేటువంటి ప్రతి స్టెప్ కూడా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే వచ్చినటువంటి నార్మల్గా ఒక కోడి పిల్ల బయటకు ఎలా వస్తుందండి 21 రోజులు పొదిగిన తర్వాత లోపల నుంచి బిడ్డ ప్రాణం సంతరించుకొని ఆ పులుసును పొడుచుకుని బయటకు వస్తుంది కానీ మన అంటే హ్యూమన్ ఎంబ్రియోలో ఏం జరుగుతుంది చూద్దాం పైన నుంచి చిన్న రంధ్రం కావాలి ఎందుకు అవుతుంది జైగోట్కి అంటే లోపల డివిజన్ బాగుంటుంది ఎక్కువ ప్రెషర్తో అవి డివైడ్ అవుతుంటే ఆ పొర పలచబడుతుంది కానీ కొంతమంది అలా జరగదండి వాళ్ళ ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అవుతుంటుంది ఆ ఫెయిల్యూర్ అయినప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఆ చిన్న సైజు ఒక ఘాటు పెడుతున్నాం దాని మీద ఆ ఘాటు దాన్ని లేజర్ హ్యాచింగ్ అంటారు ఐవిఎఫ్ లో కూడా లేజర్ చేస్తారా అంటే తప్పకుండా చేస్తామండి అదేంటి అంటే దీనిపైన చిన్న సైజు ఘాటు పెడతాం ఎందుకంటే ఈ మొత్తం లేయర్ టఫ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడో చోట చిన్న రంధ్రం పెడితే అందులోంచి పిండం బయటకు వచ్చినటువంటి తల్లి గర్భశించి ఒక లైన్కి ఇంప్లాంట్ అవుతుంది అంటే ఎవరికైతే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయో పిండాలు అతుక్కోవట్లేదు అలాంటి వాళ్ళకు ఈ ఘాటు పెట్టడం అనేది లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్ అంటారు అంటే ఒక చిన్న ఘాటు ద్వారా బయటకు వస్తుంది వచ్చింది గట్టిగా అతుక్కుంటుందండి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇది చాలా జిగటగా ఉంటుంది గర్భశించి లోపల లైనింగ్ కూడా చాలా మన ఫెవిక్విక్ రాసుకుంటే ఎలా ఉంటుంది అలా ఇది అతుక్కునే విధంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ప్రొసీజర్స్ కూడా యాన్సిలరీ ప్రొసీజర్ అంటాం చేసేటువంటి మొత్తం ప్రక్రియ ఇక్కడ చూడండి ఒక స్పర్మ్ గర్భశ అండంలోకి వెళ్ళాలంటే ఎలా ట్రై చేస్తున్నాయి మూడు నాలుగు ట్రై చేస్తున్నాయి చిన్న రంధ్రం చేసుకుని దాన్ని జ్వరపడాలి దీనికి లాక్ అండ్ కీ సిస్టమ్ ఉంటుందండి అంటే హ్యూమన్ స్పర్మ్కి హ్యూమన్ ఎగ్కి మధ్యలో రిసెప్టర్స్ ఉంటాయి అవి కరెక్ట్గా గుర్తిస్తాయండి ఉదాహరణకు హ్యూమన్ ఎగ్ పైన మనం ఒక డాగ్ యొక్క స్పర్మ్ వేసాం అనుకోండి అది లోపలికి పోలేదు ఎందుకంటే దాని యొక్క రిసెప్టర్ దానిలో ఉన్నటువంటి చైన్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఆ స్పర్మ్కి ఎట్టి పరిస్థితుల్లో లోపలికి వెళ్ళే ప్రవేశం లేదు కానీ హ్యూమన్ స్పర్మ్ హ్యూమన్ ఎగ్ మధ్యలో ఉన్నటువంటి ఆ రిసెప్టర్ మ్యాచింగ్ వల్ల మెల్లగా జ్వరపడుతుంది ఆ తర్వాత రంధ్రం లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళగానే చక్కగా ఫలదీకరణ చెందుతుంది ఆ వచ్చిన పిండమే ఈ విధంగా అతుక్కుంటుంది కాబట్టి ఎవరైనా సరే ఒక 15% మెంబర్స్కి ఇన్ఫర్టిలిటీ ఉంటుందండి దంపతుల్లో ఎవరికి ఉంటుంది మనం చెప్పలేకపోయినా మైనర్ ఇష్యూస్ అయితే ట్యాబ్లెట్స్ వల్ల అవుతుంది కానీ మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఇలా స్పర్మ్ని ఎగ్ని విడివిడిగా స్టడీ చేయడం ఆ తర్వాత ఒక జైగోట్ తయారైన తర్వాత దాన్ని లోపల ప్రవేశపెట్టడం ఆ అతుక్కున్న జైగోట్ని ఎలా పెంచి పోషించాలి ఎలా తొమ్మిది ఎలా తీసుకురావాలనేది అది ఒక పెద్ద సైన్స్ అండి అందుకే ఐవిఎఫ్ వాళ్లకు సక్సెస్ అయిన అంటే జైగోట్ కానీ ఇంప్లాంట్ అయిందంటే వాళ్ళని డిఫరెంట్గా చూస్తాం ఎందుకంటే ప్రతి నెల వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ వేరే ఉంటుంది ఒక ఐవిఎఫ్ ఫెయిల్ అయింది అనుకుందాం అది దట్స్ డిజాస్టర్ ఎందుకంటే ఎంతో కష్టం మీద ఎంతో ఖర్చుతో వచ్చినటువంటిదండి ఎగ్ ఎలా రిలీజ్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్నాను నేను ఇక్కడ గమనించండి ఇది అండాశయము అండాశయం పైన చిన్న మీకు పొరలా కనబడుతుంది ఆ పొర లోపల ఫ్లూయిడ్ ఉంటుందండి అంటే ఎగ్ పైన ఫాలికల్ ఫ్లూయిడ్ ఉంటుంది ఆ ఫ్లూయిడ్ ప్రెషర్ పెరిగి అది పగులుతుంది పగిలినప్పుడు ఆటోమేటిక్గా అందులోంచి ఎగ్ విరజిమ్ముతుంది ఆ ఎగ్తో పాటు వాటర్ కూడా వస్తుంది ఆ వాటర్ జారి పడిపోకుండా ఉండడానికి గర్భశించి యొక్క లైనింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లైనింగ్ చక్కగా పనిచేస్తుంది దాన్ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఏ ఎగ్ అయినా సరే రిలీజ్ అయినప్పుడు నార్మల్ స్త్రీకి అయితే వాళ్ళకి తెలియదండి ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది ఎప్పుడు ఎగ్ రిలీజ్ అయింది స్పర్మ్ కౌంట్ ఎంత అని కానీ కేవలం 15% ఆఫ్ కపుల్స్ ఈ ప్రాబ్లం వస్తుంది పురుషునిలో స్పర్మ్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వాడిని పెంచడానికి మాలాంటి అండ్రాయిడ్స్ ఉన్నారు స్త్రీల్లో ప్రాబ్లం ఉంటే గైనకాల్స్ ఐవిఎఫ్ స్పెషలిస్ట్ ఉంటారు మా దగ్గర ఐవిఎఫ్ అండ్ గైనక రెండు ఉన్నాయి కాబట్టి సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉందండి ఆ తర్వాత చూద్దాం ఒకసారి స్పర్మ్ లోపలికి వెళ్ళింది అని అంటే ఇలా కనపడుతుంది మనకు ఈ మైక్రో ఫోటోగ్రాఫ్స్ అంటారు స్పర్మ్ లోపలికి వెళ్ళింది ఈ రంధ్రంలోంచి అలా వెళ్ళిందంటే నెక్స్ట్ 2-3 డేస్లోనే డివిజన్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఒక స్పర్మ్ ఎగ్ రెండింటి కలయిక జరిగిందంటే అవి ఆగవండి కోటానుకోట్ల డివిజన్స్ అవుతాయి ఆ డివిజన్స్ వల్లనే మనం ఈ విధంగా మనుషులుగా పరిణమించాం లేక బిడ్డలుగా పుట్టాము
మనం పుట్టే వాళ్ళు కూడా ఇవన్నీ డివిజన్స్ తర్వాత పుట్టారు కాబట్టి ఎక్కడైనా డివిజన్ ఇబ్బంది కలిగింది అనుకుందాం ఉదాహరణకు తల్లి యొక్క ఎగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి బ్లీడింగ్ డిజార్డర్స్ కొన్ని ఉంటాయండి దాన్ని హిమోఫీలి అంటారు అలాంటి జీన్ కనుకుంది అనుకోండి అందువల్ల అబార్షన్ అవుతుంటే తల్లి ఎగ్ కాకుండా వేరే వాళ్ళు ఎగ్ తీసుకోవటం అమ్మ మీకు ఈ జబ్బు ఉంది అది ఎగ్ ద్వారా మీ బిడ్డకు పరిణమిస్తుంది కాబట్టి మీరు కాకుండా వేరే వాళ్ళు ఎగ్ తీసుకో అని చెప్తున్నాం అదే పురుషుని యొక్క స్పోమ్ ద్వారా వచ్చే జబ్బులు కొన్ని ఉన్నాయండి సిస్టిక్ ఫైబ్రోసిస్ ఉంది దాంట్లో కిడ్నీ ఫెయిల్యూర్స్ అవుతుంటాయి బిడ్డలు ఎదగరు పొట్టలు చనిపోతుంటారు 5-6 నెలలకి అలాంటప్పుడు ఆ స్పోమ్ కాకుండా వేరే వాళ్ళ స్పోమ్ డొనేషన్ తీసుకొని చెప్తాం ఎప్పుడు అంటే ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ జెనెటిక్ డిఫెక్ట్ తెలిసిన తర్వాత చెప్తామండి కాబట్టి ఎవరైనా సరే ఇటువంటి కాంప్లెక్స్ సిచ్యువేషన్తో అగ్రి అవుతారు ఎందుకంటే కనీసం పురుషుడు కాకపోయినా తన భార్య అయినా సరే జెనెటిక్ మదర్ అవుతుంది కదా అప్పుడు హెల్తీ పిల్లలు పుడతారని ఆశపడతారండి ఇక్కడ చూద్దాం ఇది గ్రాఫిన్ ఫాలికల్ అంటాం మనిషి పుట్టుకకు మూలాధారం ఇదే అండి ఇది ఎగ్గండి లోపల న్యూక్లియస్ ఉంది చుట్టూ ఫ్లూయిడ్ ఉంది దీని క్వాలిటీ ఎలా ఉంది తెలుసుకోవడానికి కూడా టెస్ట్ ఉంటాయండి స్త్రీ ఒక ఎగ్ బాగుంది అని అంటేనే ఆమె ద్వారా బిడ్డను కలగడానికి అవకాశం ఇస్తాం లేదు ఇందులో డిఫెక్ట్ ఉంది అంటే హెల్తీ పర్సన్ చాలా మంది ఉంటారండి ఎగ్ డొనేషన్ కూడా ఒక ఎస్టాబ్లిష్డ్ అండ్ లీగల్ ప్రొసీజర్ ఎందుకంటే అమ్మాయిలు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు లేక రీసెంట్లీ మ్యారీడ్ లేకపోతే ఒకళ్ళు బిడ్డలు కన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు 25-28 ఇయర్స్ లోపు అయితే వాళ్ళ ఎగ్స్ తీసుకోవచ్చు ఎందుకంటే 28 ఇయర్స్ దాటిన తర్వాత స్త్రీలో ఎగ్ డిఫెక్ట్ స్టార్ట్ అవుతుంటాయి అందరిలో అవుతాయని చెప్పట్లేదు కానీ డిఫెక్ట్స్ యొక్క ఇన్సిడెన్స్ పెరుగుతుంది కాబట్టి యంగ్స్టర్స్ నుంచి ఎగ్ తీసుకుంటే మంచి ఎగ్స్ ఉంటే ఆశపడతాం ఎవరైనా సరే 40 ఇయర్స్ తర్వాత మా దగ్గర పిల్లల కోసం వస్తుంటే వాళ్ళు ఏదో ఒక డిఫెక్ట్ కనపడుతుంది అప్పుడు వాళ్ళు కిన్నులు అవుతుంటారండి అదేంటి మేము మీకు మీ దగ్గరకు వచ్చాం కానీ మీరు వేరే వాళ్ళు అడుగుతున్నారని చెప్పి కానీ ఏదేమైనా ఒక స్త్రీ పురుషుల మధ్యలో ఉన్నటువంటి అనేక డిఫెక్ట్ తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇది చూడండి ఇది ఎగ్ లోపల ఇది న్యూక్లియస్ దీనిలో సైటోప్లాజం ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకోబోతున్నాం అనే యారో చూపిస్తుందండి మేము చేసేటప్పుడు కూడా చాలా సూక్ష్మమైనటువంటి ప్రొసీజర్ అది అంత సింపుల్ ప్రొసీజర్ కాదండి ఎందుకంటే మనం ఒక నలకకి లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవచ్చు రైట్ వెళ్ళొచ్చు దాన్ని టచ్ చేయకుండా ప్యారలల్ కూడా వెళ్ళిపోవచ్చు కానీ దారి చూపిస్తూ కరెక్ట్గా దాన్ని పంక్చర్ చేస్తున్నాం దాన్ని సెంట్రల్కి వెళ్ళగలుగుతాం తెలుసుకునేటువంటి ప్రొసీజర్ పేరే ఇన్సీ అంటారు అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ మార్ఫలాజికల్లీ సెలెక్టెడ్ స్పర్మ్ అంటే ఉన్నట్లు బెస్ట్ స్పర్మ్ తీసుకోవాలి బెస్ట్ ఎగ్ తీసుకోవాలి కరెక్ట్గా ఇంజెక్ట్ చేయగలగాలి ఆ సందర్భంలో పుట్టేటువంటి బిడ్డలు అద్భుతంగా ఉంటారు ఎందుకు ఈ ప్రొసీజర్ అవసరం చూద్దాం ఇది ఎగ్ పైన ఉన్నటువంటి దుర్భేద్యమైన కవచం అండి ఇది ఎవరికి అర్థం కాదండి ఇది దీంట్లో కనీసం 16 లేయర్స్ ఉంటాయి 16 లేయర్స్ అలా ఒకదానికి అల్లుకొని ఎగ్ని కాపాడుతున్నాయి లోపల సో దీన్ని లోపలికి వెళ్ళాలంటే చాలా కెమికల్ రియాక్ట్ జరగాలి రిసెప్టర్స్ మ్యాచ్ అవ్వాలి మెల్లమెల్లగా అలా వెళ్తూ చివరికి అండాన్ని చేరుకోగలుగుతాయి అవి నార్మల్ పర్సన్ అయితే మనకు తెలియకుండా జరుగుతాయి కానీ మేం చేయకపోతే మాత్రం ఈ అన్నింటి జాగ్రత్తగా ఛేదిస్తూ లోపలికి వెళ్తున్నాం కాబట్టి ఇక్సీ ప్రొసీజర్ కానీ ఐవిఎఫ్ కానీ ఉన్నటువంటి అన్ని ప్రొసీజర్స్లోకి ద బెస్ట్ ప్రొసీజర్ అని చెప్పొచ్చు ఇక్కడ చూద్దాం ఇది స్పోమ్స్ కూడా చాలా మంది అనుకుంటారు ఏదో చిన్నగా అక్కడ పడుతుంటే అట్లా కాదండి దానికి 1% తల అయితే 99% తోక ఉంటుంది చాలా పొడవైన తోక చిన్న తల ఎందుకంత పొడవైంది అంటే ఇది కొరడాలాగా తిరుగుతూ హెడ్ని ముందుకు ప్రొపెల్ చేస్తుందండి ప్రొపెల్ చేసినప్పుడు ఈ తల ముందుకెళ్తుంది దీని ముందు చిన్న ఎంజైమ్ క్యాప్ ఉంటుందండి అంటే కొంచెం ఆమ్లం లాంటిది ఒక యాసిడ్ లాంటి లిక్విడ్ ఉంటుంది ఎప్పుడైతే ఎగ్ని చేరుకున్నదో ఆ సంచి పగిలి ఆమ్లాన్ని అండం మీద విసర్జిస్తుంది ఆ తర్వాత అది మెత్తబడుతుంది మెత్తబడిన దాని తర్వాత ఈ తల ముందుకు చొచ్చుకుపోతుంది రంధ్రం చేసుకోగలుగుతుంది అప్పుడు తోక హైపర్ యాక్టివేట్ అవుతుంది ఎక్కువ ఫోర్స్ మనం వెళ్ళిపోయాము గమ్యం చేరుకున్నాం తెలవగానే ఇది బాగా ఎక్కువగా ఫోర్స్తో ముందుకు పుష్ చేస్తుంది ఒకసారి ఎగ్ లోపలికి కనుక తల వెళ్ళింది అనుకోండి తోక రాలి బయటపడిపోతుంది ఎందుకంటే తోక పని ఏంటి అంటే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి తప్పితే తోక యొక్క అవసరం బిడ్డకి లేదు కాబట్టి తల లోపలికి వెళ్ళగానే ఆటోమేటిక్గా ఇది రాలి బయటపడిపోతుంది అది వెళ్ళిన రంధ్రం మూసుకుంటుంది తద్వారా ఒక సేఫ్ అండ్ హెల్దీ జైగోట్ తయారవుతుంది అదే అన్ని ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ యొక్క లక్ష్యం కాబట్టి స్పోమ్స్లో మేమేమి చూస్తుంది కంప్యూటరైజ్లో చూడొచ్చు అండి ఎన్ని హెడ్ డిఫెక్ట్స్ ఉన్నాయి ఎన్ని టెయిల్ డిఫెక్ట్స్ ఉన్నాయి నెక్ డిఫెక్ట్ ఉందా లేకపోతే టెయిల్ ఏమైనా మూమెంట్ లేకుండా ఉందా కొంతమందికి అసలు కదలదండి టెయిల్ దాన్ని నెక్రోస్పర్మి అంటారు అంటే జెనెటిక్ మెటీరియల్ బాగుంటుంది కానీ తొక్క కదలనివ్వదు కాబట్టి ముందుకు పోలేదు అలాంటి వాటికి ఇది కట్ చేసేసి మనమే ఇంజెక్ట్ చేసేస్తున్నాం తద్వారా ఒక పురుషుల లోపల స్పోమ్ డిఫెక్ట్స్ ఉన్నా సరే సరి చేసే అవకాశాలు వస్తాయి ఆ రియాక్షన్ చూపించి చూడండి స్పోమ్ ఎలా లోపలికి జొరబడుతుంది అంటే ఇక్కడికి వచ్చిందండి వచ్చిన తర్వాత బ్లూ కలర్ సంచి ఉంటుందని నేను ఇప్పుడు చెప్పాను అదే అక్రోజమల్ క్యాప్ ఆ సంచి పగిలిందండి పగిలి దాని మీద ఆమ్లం అంతా కూడా మీరు ఇక్కడ పోసింది చిన్న డాట్స్గా మీకు కనబడుతుంది ఆ డాట్స్ అన్ని కూడా రంధ్రం చేయడానికి ఉపయోగపడ్డాయి ఆ తర్వాత మెల్లగా హెడ్ లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళడం అనేది ఒక కనీసం ఒక 6 అవర్స్ పడుతుందండి రంధ్రం చేసుకున్న తర్వాత లోపలి వెళ్ళడం అనేది చాలా స్లో ప్రొసీజర్ లోపలికి వెళ్ళిన వెంటనే ఆ రంధ్రం మూసుకోవడం తోక బయటికి రావడం ఇవన్నీ కూడా మనం క్లియర్గా
తెలుసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ మొత్తాన్నే హైపర్ యాక్టివేషన్ అంటారండి. హైపర్ యాక్టివేషన్ అంటే ఏంటి, ఎగ్ను చూడగానే స్పర్మ్ కి కొన్ని కెమికల్ రిసెప్టర్స్ వస్తాయి, సంకేతాలు వస్తాయి, వాటి ద్వారా స్పీడ్ గా లోపలికి వెళ్ళగలుగుతుంది, వెళ్ళినటువంటిది అద్భుతమైనటువంటి ఒక జైగోట్ తయారు చేసే అవకాశాలు ఇస్తాయి. ఎస్ డాక్టర్, చాలా మంచి విషయాలు చెప్పారు. సంతానలయంకి సంబంధించి ఐవీఎఫ్ ద్వారా చికిత్స మీ సెంటర్స్లో అవైలబుల్గా ఉందని కూడా మీరు చెప్తూ ఉన్నారు. ఇంత మంచి బ్రీఫింగ్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇలాంటి సమస్యలకి సంబంధించి, కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లకి మీరు సంప్రదించండి. ఇది వాల్టి హాయ్ హలో డాక్టర్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.